నమస్కారం. తెలుగు టెక్ రివ్యూస్ ఛానల్ కు మీకు స్వాగతం. మీరు యూట్యూబ్ లో తెలుగు టెక్ రివ్యూస్ ఛానల్ లో వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ చూడవచ్చు. సాధారణంగా ప్రతి స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ అప్లికేషన్ ఉంటుంది. ఆ వాట్సాప్ అప్లికేషన్ లో వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేసింది. అది ఏమిటంటే లాస్ట్ సీన్ అనే ఆప్షన్ ని మనం హైడ్ చేసుకోవచ్చు. అంటే మన లాస్ట్ సీన్, నేను వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు నా లాస్ట్ సీన్ ఉందో ఆ టైమింగ్ డేట్ తో సహా అక్కడ వాట్సాప్ లో కనబడుతుంది. అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవ్రీవన్ మై కాంటాక్ట్స్ నోబడి. ఎవ్రీవన్ అంటే ఎవరైనా నా లాస్ట్ సీన్ చూసుకోవచ్చు. మై కాంటాక్ట్స్ అంటే నేను నంబర్ సేవ్ చేసిన వాళ్ళే వాట్సాప్ కాంటాక్ట్స్, నా లాస్ట్ సీన్ చూసుకోవచ్చు. అదే నేను నోబడి పెట్టుకున్నాను అనుకో, అది నోబడి సెలెక్ట్ చేసినట్లయితే వాట్సాప్ లో నా కాంటాక్ట్స్ లేకపోతే నా కాంటాక్ట్స్ లేని వారు ఎవరైనా నా లాస్ట్ సీన్ ఆప్షన్ లాస్ట్ సీన్ ని టైమింగ్ మరియు డేట్ ని చూసుకోరాదు. అది ఆప్షన్ ను చూడండి. ఇప్పుడు వాచ్ డాగ్ అనే అప్లికేషన్ ను యూజ్ చేసి లాస్ట్ సీన్ ప్రతిరోజు మనం సెలెక్ట్ చేసిన కాంటాక్ట్ ఏ సమయంలో ఆన్లైన్ లో వచ్చాడో అది అప్లికేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒక నంబర్ ను మనం సెట్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక నంబర్ ను సెట్ చేశాను. ఆ నంబర్ ఆన్లైన్ అంటే ఏ సమయంలో ఆన్లైన్ వస్తాడో, ఏ సమయంలో ఆన్లైన్ వెళ్తున్నాడో ఆ మొత్తం టైం దీంట్లో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ 18:09 అంటే సాయంత్రం 6:09 ఆన్లైన్ వచ్చి 6:11 ఆఫ్లైన్ వెళ్ళాడు. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎప్పుడు వెళ్ళాడో అది తెలుసుకోవచ్చు. దీంట్లో డేట్ మీద క్లిక్ చేస్తే ఆ రోజు ఎప్పుడు ఆన్లైన్ వచ్చాడు, ఎప్పుడు ఆఫ్లైన్ వెళ్ళాడు మనం తెలుసుకోవచ్చు. అదే ఈ ట్యాబ్ లో లాస్ట్ 24 అవర్స్ లో ఎన్నిసార్లు ఆన్లైన్ వచ్చాడు, టోటల్ ఆన్లైన్ టైం 8 మినిట్స్ 24 అవర్స్ లో, మొత్తం లాస్ట్ 7 డేస్ లేకపోతే లాస్ట్ 30 డేస్ హిస్టరీ మనం తెలుసుకోవచ్చు ఈ అప్లికేషన్ ను యూజ్ చేసి. అదే మనం ఇప్పుడు నంబర్ చేంజ్ చేయాలనుకుంటే ఈ వాచ్ డాగ్ అనే అప్లికేషన్ లో వన్ టైం అంటే ఒకసారి ఒకే నంబర్ ను మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకో నంబర్ ను ట్రాక్ చేసుకోవాలనుకుంటే డిలీట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ డిలీట్ అయ్యి మళ్ళీ ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. వాచ్ డాగ్ అనే అప్లికేషన్ యూజ్ చేసి ఒక కొత్త నంబర్ ను సెట్టింగ్ సెట్ చేసుకుని ఎలా యూజ్ చేయాలో అది మనం చూస్తాం. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఓకే మీద క్లిక్ చేస్తే ఈ వాట్సాప్ ఈ వాచ్ డాగ్ అనే అప్లికేషన్ ఆ కొత్త నంబర్ ను ట్రాక్ చేసి వాట్సాప్ కాంటాక్ట్ ఎప్పుడు ఆన్లైన్ వస్తాడో, ఎప్పుడు ఆఫ్లైన్ వెళ్తాడో మొత్తం ట్రాక్ చేసి ఈ అప్లికేషన్ లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ డేటా లేదు ఆ కాంటాక్ట్ ఎప్పుడు ఆన్లైన్ వచ్చాడో అది చూసి మనం ఈ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు సెట్టింగ్స్ లో ఈ కాంటాక్ట్ ప్రైవసీ నోబడి అని సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత కూడా చూడండి, ఈ ఒక కొత్త నంబర్ మనం సెట్ చేసిన తర్వాత ఈ నంబర్ ఆన్లైన్ 10:08 ఆన్లైన్ వచ్చాడు. ఇప్పుడు మనం ఆఫ్లైన్ వెళ్ళిన తర్వాత చూడండి, ఒక ఫ్యూ సెకండ్స్ లో ఆ స్టేటస్ అప్డేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజే మనం ఈ నంబర్ ని సెట్ చేసినాం కాబట్టి ఈ టైంకు ఆన్లైన్ వచ్చాడు, ఈ టైంకు ఆఫ్లైన్ వెళ్ళాడు అని డేటా అప్డేట్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఒక నిమిషంలో ఆ డేటా అప్డేట్ అయింది. అంటే ఒక నిమిషం వరకు ఆ నంబర్ ఆన్లైన్ లో వచ్చాడు. ఈ అప్లికేషన్ యూజ్ ఏమిటంటే వాట్సాప్ ఒక ఆ ఫీచర్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఆ కాంటాక్ట్ ను ఎప్పుడు ఆన్లైన్ వచ్చాడో, ఎప్పుడు ఆఫ్లైన్ వెళ్ళాడో అది ట్రాక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్ లేదు, కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఈ అప్లికేషన్ ఏపీకే ఫైల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఈ అప్లికేషన్ అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి షేర్ చేయండి. తెలుగు టెక్ రివ్యూస్ లో మీరు మరిన్ని వీడియో చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.